ॐ श्री साई नारायण నన్ను ధిక్కరించి నా విరోధిని వరించిన నాడే ఆమె నాకు శత్రువై పిత్రద్రోహం చేసిన ఆ కుల ఘాతుకురాలి పాదాలతో యాగశాల అపవిత్రం కారాలి. ప్రాణేశ్వర, నీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. గర్భరావమానం చేత కలుషితమైన ఈ పాపము శరీరంతో మీ దరి చేరలేను. పరమేశ్వర, మీ చరణ సేవ చేసి తరించే భాగ్యం నాకే జన్మలో లేదు. మరి జన్మలోనైనా ప్రసాదించు స్వామి. లేచిపోయిందని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. చాలా గొప్పోళ్ళు. ఏంటమ్మా గొప్ప, ఒళ్ళు బలిసి లేచిపోతే చచ్చిందని చెమ్ము నీళ్ళు నెత్తిని పోసుకోవాలి. తల్లిదండ్రుల గురించి పట్టించుకుని వాళ్ల కోసం వీళ్ళెందుకమ్మా సావడం? చెడగొట్టిన చెల్లిని నరికేశా నాయనా, అడ్డంగా నరికేశా. చూశారుగా, ఇలా వేల వేల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచాన్ని నడిపించే ఈ ప్రేమ మీద రెండు అభిప్రాయాలు. మరణం లేకుండా నిరంతరం ఘర్షణ పడుతూనే ఉన్నాయి. మనిషికైనా మనిషిని సృష్టించిన దేవుడికైనా ఇది తప్పటం లేదు. పెద్దవాళ్లు ఒప్పుకోవటం లేదని పిల్లలు చనిపోవటం, ప్రేమ పేరుతో పిల్లలు లేచిపోతే పరువు కోసం పెద్దలు చనిపోవడం, ఏది కరెక్ట్? ఎక్కడో ఏదో లోపం ఉంది. మారని ఈ అనంతమైన యుద్ధం ఈ ప్రేమ కథలోనైనా మారుతుందేమో. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని చూడండి.
ధైర్యంరా నీకు? మా ఏరియాకి వచ్చి మా ఫ్రెండ్ చెల్లెలకే సైట్ కొడతావా? అతని పేరు రాకీ, ఇతని పేరు విక్కీ. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకునేవాళ్ళు. కాలేజీ ఎలక్షన్లలో మొదలైన వీరి వైరం కాలేజీ మానేసి వీధి రౌడీల్లా మారారు. అమెరికా ఆల్ ఖైదా ఏకం కావచ్చేమో కానీ వీళ్లు మాత్రం ఏకం కాదు. ఇరా రాకీ, జాదవలేన్ గారు మనం కలిసి చిన్నపిల్లలు వర్షంలో తడుస్తూ సరదాగా ఆడుకుంటారే, ఆ లెవెల్ లో కొట్టుకుంటున్నారా? వీడు మా ఏరియాకి వచ్చి మా ఫ్రెండ్ చెల్లెలు లైనేస్తున్నాడు మేడం. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే నీకెందుకురా? ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నారు? పాండు గారు, ఇందా నువ్వెంతమంది నేస్తావో వరుస పెట్టి వేసే, ఇదే నీకు మంచి ఛాన్స్. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. అది కాదు మేడం. ఓ, నీ మీద కేసు బుక్ చేస్తారనుకుంటున్నావా? ఎన్కౌంటర్ అని రాస్తా. అదేమిటో అడుగుతున్నావు? అరే, మంచి ఛాన్స్ మిస్ అయిపోయావు కదరా. నువ్వైనా వేసారా బాబు, ఏమైనా అయితే నేను చూసుకుంటాను. ఇందాక వాడు చెప్పిన డైలాగే నీ కూడా సేమ్. నువ్వు కూడా ఛాన్స్ మిస్ అయిపోయావు. పాండు గారు, ఈ అవకాశం నేను తీసుకుంటే చాలా బాగుంటుంది మేడం. ఇంకొక క్షణం నా కంటి ముందుంటే నేను ఎఫ్ఐఆర్ రాయాల్సి ఉంటుంది. పాండు గారు, ఇప్పుడు అబ్బాయిని పిలిపించండి. అలాగే మేడం. ఆ బేవార్సిగాలను కన్నవాళ్లు మీరేనన్నమాట. అచ్చోసిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలినట్టు వదిలేశారేంటి? బిడ్డైనా గొడ్డైనా బెత్తానికే లొంగుతుంది. వెళ్లి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు, కాళ్ళు వెరగొట్టి కొంపలో కూర్చోబెట్టుకుంటారు, మీ ఇష్టం. చచ్చిపోతున్నావురా, నీతో ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదు. బయటికి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నావు. ప్రతివాడు చెప్పేవాడే అబ్బాయిని అదుపులో పెట్టుకోలేకపోవడం మీ తప్పేనని. నాలుగు దెబ్బలు కొట్టి అదుపులో పెట్టడానికి నువ్వేమన్నా చిన్నపిల్లాడివా? ఎందుకు రమ్మి నాన్నగారిని ఇలా బాధ పెడతావు? మా అందరు కలిపి ఇంత విషయం పెట్టాయి. మనం ఎందుకు విషయం తినాలి? అందరు కలిసి వాడు గొంతులో విషయం పోస్తే పేడ వెరగడైపోతుంది. నాలుగు రోజులు ఏడ్చి ఊరుకోవచ్చు. వాడు మాత్రం అనవసరంగా గొడవ ఎందుకు పెట్టుకుంటాడు? పాపం చూడు ఎలా బిక్కమోహం వేశాడు. మీరు నోరుమేడి, పని పడి ఏం చేత కాదు కానీ మాటకి ఏం తక్కువ లేదు. ప్రతి దానికి వాడిని అలా వెనకేసుకొచ్చే మీరే వాడిని చెడగొట్టేశారు. అక్క, బాగున ఎందుకు ఎలా తిడతావు? నేను అంటేనన్నాను. ఎవరినని ఏం లాభం లే బాబు, మా కర్మాలే ఏడ్చింది. పెళ్లికి పేరంటానికి వెళ్ళిన చోట మీ తమ్ముడు రౌడీ అంట కదా, గుండా అంట కదా అని అమ్మలకు బుగ్గలు ఒక్కుంటుంటే తలెత్తుకోలేక సిగ్గుతో చస్తున్నాను. మంచివాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే కోర్టులకి స్టేషన్లకి తిరగలేక చచ్చుండేవాళ్ళం. మావయ్య గారు, శ్రీరామనవమి దగ్గర పడింది కదా. మీకు దగ్గర పడింది? వాడు భవిష్యత్ ఏంటో భగవంతుడా అని మేము జుట్లు పీక్కుని ఆలోచిస్తుంటే మీకు శ్రీరామనవమి గుర్తొచ్చిందా? ఇంత పిచ్చి మొగుడిని ఎక్కడ కట్టబెట్టావు నాన్న? అది కాదే. ఏది కాదు, చాలా కాలం తర్వాత పండక్కి చిన్నోడు వస్తున్నాడు కదా అని.